తెలంగాణ వ్యాప్తంగా రోజువారీగా కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్న ప్రజలు కరోనా ఉందన్న సంగతి మర్చి వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు ఉదయం నుంచి క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితుల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ దశ అధికంగా కొనసాగుతుంది. ఒకవైపు రోజువారీగా వందల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కరీంనగర్ సంబంధించిన సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా వరకు జనం అయితే రావడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పబ్లిక్ అయితే గుమిటిగూడిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే ఇక్కడికి సంబంధించిన వ్యాక్సినేషన్ వేయడానికి ఇక్కడ అధికారులు అయితే రావడం జరిగింది. పబ్లిక్ను చూడవచ్చు, దాదాపు వీళ్ళు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చారు. ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటించని వ్యవస్థ కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ నిర్వాహకులు ఏం చేస్తున్నారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ చూసుకుంటే దాదాపు ఇక్కడ మొత్తం కూడా సామాజిక దూరం లేదు. ఒకవైపు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మా అందరికి సరిపోయేంత వ్యాక్సిన్ ఉంది, అందరికి ఇస్తాం. కొంచెం సోషల్ డిస్టెన్స్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇదే విధంగా చెప్తున్నాం సార్. ఇక వాళ్ళకి వ్యాక్సిన్ మాకు వస్తుందా రాదా అన్న భయంతో వాళ్ళు. ఒకవైపు ఇక్కడ వచ్చిన పబ్లిక్ ఎవరికి కరోనా ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు వచ్చిన వారికి సామాజిక దూరాన్ని పాటించాలని మీరు కూడా చెప్పాలి కదా. చెప్తున్నాం సార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. చెప్తున్నారు రైట్, ఆచరణలో కనబడుతుంది సార్. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఇక్కడ చూస్తున్నారు కదా. చెప్తున్నా సార్, నేను చెప్తున్నా మీకు, అందరికి చెప్తున్నా కదమ్మా. ఎట్లా ఉందమ్మా ఇక్కడ చూస్తే మాత్రం వాళ్ళు పబ్లిక్ అయితే ప్రతి ఒక్కరు వచ్చారు. ఎట్లా ఉంది? ఎయిట్ నుండి ఇట్లనే చాలా మంది జనాలు వస్తున్నారు. తెలియదు ఇక్కడ మీకు. సరే అండి, అట్లనే పాటించుతున్నామండి. పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే దాదాపు వాళ్ళు ఉదయం వేల నుంచి వచ్చారు. ఇదే విధంగా ఒకరినొకరు అంటుకుంటూ ఆ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అయితే వెళుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వచ్చిన వారు మాత్రం సామాజిక దూరాన్ని మారుస్తున్నారు. కరోనా మహమ్మారి ఎవరికి ఉంటుందో తెలియదు కాబట్టి వచ్చిన వారు సామాజిక దూరాన్ని పాటించి లోపలికి వెళ్ళినట్టయితే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితులే కనబడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్ సార్ తో కలిసి రవీంద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామాన్యులకు కోవిడ్ వ్యాక్సిన్ అందని ద్రాక్షగా మారింది. రాజకీయ నాయకులు ధనికులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న సిబ్బంది పట్టించుకోవడం లేదు. మండిపోతున్న ఎండల్లో నిలబడలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం అయితే బారులు తీరుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఎందుకంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వ్యాక్సిన్లు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా క్యూ లైన్లో ఉంటున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్టయితే రోజుకు ఒక్కొక్క హాస్పిటల్లో దాదాపుగా 150 నుంచి 200-300 పైచులకు కూడా వ్యాక్సిన్లు తీసుకుంటున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్టయితే చాలా వృద్ధురాలు కూడా వచ్చినట్టు పరిస్థితి. దాదాపుగా బామ్మకు వచ్చేసరికి 70 సంవత్సరాలు ఉంటుంది. తను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానికి అయితే ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళకి ఒక నెంబర్ కేటాయిస్తున్నారు, అంటే సీరియల్ నెంబర్ ఉంటుంది. ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళు ముందు నెంబర్ ఇచ్చిన తర్వాత వరుసగా 1 బై 1గా నెంబర్లు కేటాయిస్తుంది. వచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో ఇట్లా సేదీరడానికైతే వాళ్ళకైతే చెట్ల కింద చైర్లు వేసినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని ఏదైతే ఉందో కొన్ని హెల్త్ సెంటర్లలో మాత్రం పూర్తిగా ఎక్కడ కూడా నిబంధనలు పాటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుసగా లైన్లలో నిలబడడం, గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మనం చూసుకోవచ్చు. ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటానికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడైతే బారులు తీరారు. మనం లోన హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం కూడా హాస్పిటల్లో దీంట్లో ఏదైతే ఉందో వ్యాక్సిన్ చేయడానికి అయితే ఒక 1 బై 1 పిలుచుకుంటూ సీరియల్ ప్రకారం అయితే వ్యాక్సిన్స్ వేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి ఈ హాస్పిటల్లోకి మనం వెళ్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఎవరైతే ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 బై 1 పిలుచుకుంటూ వ్యాక్సిన్లు వేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తూ సీరియల్ నెంబర్ కూడా ఎవరైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు కూడా పరిశీలించిన తర్వాతనే పూర్తిగా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఏజీ అంటే మొత్తం పూర్తిగా దాంట్లో చూసుకున్న తర్వాతనే రికార్డు చేసిన తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ విధానం అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకోవచ్చు ఈ హాస్పిటల్లో దాదాపుగా ఇక్కడ అంతా రికార్డు అంటే స్పష్టంగా రికార్డు మెయింటైన్ చేసి 40 సంవత్సరాలు దాటితో మాత్రమే వ్యాక్సిన్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, రోజుకి ఇక్కడ ఎన్ని వ్యాక్సిన్స్ చేస్తున్నారు, ఎలా నడుస్తుంది ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్, మాకు టార్గెట్ 125 అండి. ఇక్కడ మా యూపీఎస్సీ రామవరంలో మ్యాక్సిమం మేము 116, 117, 130 ఇట్లా వరకు చేస్తున్నామండి. మేము పేషెంట్ ఫస్ట్ రాగానే వాళ్ళకు శానిటైజర్ చేపించేసి అక్కడ కూర్చునే పెడతామండి. కూర్చునే పెట్టిన తర్వాత వాళ్ళకు టోకన్స్ ఇస్తామండి. 1 2
100 సీరియల్స్ ఇస్తామండి. యాజ్ పర్ సీరియల్ గా వచ్చిన తర్వాత వాళ్ళకు 1 2 12 కూర్చోబెట్టేసి వాళ్ళ ఆధార్ తీసుకొని ఆన్లైన్ చెప్పిస్తామండి. ఆన్లైన్ చెప్పించిన తర్వాత వాక్సినేషన్ చెప్పిస్తండి. వాక్సినేషన్ తర్వాత ఒక హాఫ్ అవర్ కూర్చోబెట్టేసి వాళ్ళకు ఏమన్నా అయిందో ప్రాబ్లం ఇట్లా ఏమన్నా వచ్చిందో హాఫ్ అవర్ చూసిన తర్వాత హాఫ్ అవర్ పంపించేస్తామండి. యాజ్ పర్ మాకు ఇక్కడ ఎవరీ లేకుండా మళ్ళీ 1 2 4 5 6 సీరియల్ పిలిపిస్తామండి. ఏం తిన డీవియేషన్ లేదు ఏం లేదండి. ఇంజక్షన్ వేపిస్తే హాఫ్ అవర్ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ పంపించేస్తామండి. మేము మ్యాక్సిమం మేము 116, 120, 125, 130 చేస్తామండి. మా టార్గెట్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు 125 అండి. మా అర్బన్ హెల్త్ సెంటర్ యూపీఎస్ రామారావుకు అంత సిస్టమేటిక్గా పీపుల్ కూడా వాళ్ళకు కూర్చొని పెట్టేసి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసినామండి. ఏమంతా కాటన్ స్లాబ్స్ కూడా పడేయకుండా దాంట్లో పడిపించండి. ఏమి ఇట్లా అంత నీట్గా పెట్టి ఇది చేపిస్తామండి. వాస్తవానికి అంటే వ్యాక్సిన్ కొరత ఉందంటున్నారు, ఎంతవరకు వాస్తవండి? ఇప్పటివరకైతే మాకైతే వ్యాక్సిన్ కొరత అనేది తెలియదు సార్. మాకైతే వ్యాక్సిన్ కొరత ఏం లేదు. ఎన్నైనా మాకు అన్ని చేస్తారు సార్. మాకు ఇంతవరకు మేము వ్యాక్సినేషన్ చేసిన దగ్గర నుండి ఫ్రంట్ లైన్ వర్కర్ చేసినాము. వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా ఇచ్చేసినాం సార్. ఫ్రంట్ లైన్ వర్కర్స్కు పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత మెడికల్ అండ్ డెత్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ ఇచ్చండి. ఎవ్వరకు ఎక్కడ మాకు వ్యాక్సిన్ లోట్ అనేది లేదు. అందరూ సఫిషియెంట్గా చేస్తున్నారు సార్. ఫస్ట్ డోస్ కూడా ఇప్పుడు 45 to 59 ఇయర్స్ అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకు వ్యాక్సినేషన్ వేస్తున్నాం సార్. అందరు హ్యాపీగా వచ్చేస్తారు. కొన్ని హాస్పిటల్లో అయితే కొంచెం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాకపోతే, ఎందుకంటే ఉదయం నుంచి క్యూ లైన్లో ఉండాలి. అంటే 500 600 వేసుకునే వ్యాక్సిన్స్ కూడా అంటే కొన్ని సెంటర్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతుందో కొన్ని కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా దళితులకు మాత్రం దొడ్డిదవన పోయి ఎమటే వేసుకుని వ్యాక్సిన్ వేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి కాకపోతుంది. అయితే ఇక్కడ మాత్రం అలాంటిది ఏం లేదని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా చూసుకున్నట్టే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కరు హాఫ్ అన్ అవర్ చొప్పున ఇక్కడ కూర్చోబెట్టి అంటే వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే హాస్పిటల్ సిబ్బంది చేస్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది. ఏదైనా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికైతే అన్నీ కూడా అంటే ఏదైతే ఉందో మొత్తానికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే వ్యాక్సిన్ అయితే మంచిగా నడుస్తుంది. ఎక్కడ కూడా కొరత లేదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫయస్తో నవీన్ ఐ న్యూస్ ఖమ్మం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లోనే జిల్లా వ్యాప్తంగా 835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య శాఖ కేంద్రాలలో ప్రజలు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్య సిబ్బంది కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. కరోనా మహమ్మారి విజృంభణ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. 24 గంటల్లోనే కేవలం 850 పాజిటివ్ కేసులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు మృతివాత పడ్డారు. ఇలా ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడ ప్రజలు కానీ అక్కడ వైద్య శాఖ అధికారులు కానీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ కరోనా కట్టడి వైరస్కు ఇప్పటికే వ్యాక్సినేషన్ టీకాలను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. మే నుంచి కూడా మే 1 నుంచి కూడా 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సినేషన్ టీకాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే మహబూబ్నగర్లోనే 316 కేసులు, నాగర్ కర్నూలులో 285 కేసులు, నారాయణపేటలో 99 కేసులు, ఇలా ప్రతి జిల్లాలో కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా ప్రతిరోజు తమకు ఏదైనా చిన్న అనారోగ్యం పాలైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకునేందుకు ఆరోగ్య శాఖలు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కానీ జిల్లా ఆసుపత్రులకు కానీ ఎక్కడ స్థానికులు ఎక్కడ ఉంటే అక్కడికి వారికి పరీక్షలు చేయించుకోవడానికైతే చొరవ చూపిస్తున్నారని చెప్పి దీనికి సంబంధించి కూడా ప్రతి ఆసుపత్రిలో జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలోనే ప్రతిరోజు 1200 1300 మందికి పరీక్షలు చేస్తుండగా అందులో పాజిటివ్ కేసులు కూడా కొద్దిగా సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక కేంద్రాలలో ఈ సంఖ్య మనం చూస్తూనే ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎదురపీఎస్సీలో ఉన్నాం ప్రస్తుతము. ఇక్కడ ప్రతిరోజు 150 200 మంది ప్రజలకు వాళ్ళు సంబంధించిన కరోనాకు వైరస్కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో 30 40 మందికి కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా కొద్ది ఆందోళన కలిగిస్తుంది. అంటే అక్కడ సంబంధించిన వైద్య శాఖ సిబ్బంది కూడా వాళ్ళకు అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే పాజిటివ్ కేసులు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ కానీ ఆసుపత్రిలోనే ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ కొందరు నిర్లక్ష్యంగా పాజిటివ్ బారిన పడ్డా కూడా ప్రజల్లోకి తిరగడం వల్ల కూడా కొద్దిగా ఈ పాజిటివ్
కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పిహెచ్సికి సంబంధించిన ఓ వైద్యాధికారి కూడా ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, కరోనా వైరస్ ఎలా విజృంభిస్తున్నది, దానికి సంబంధించిన ప్రజలను ప్రతిరోజు వాళ్ళ పిహెచ్సిలో కానీ ఇక్కడ దానికి సంబంధించిన వార ప్రాంతాలలో ఎంతమంది పరీక్షలు చేస్తున్నారు, ఎంతమంది పాజిటివ్ వస్తున్నాయి, వారిని ఎలాంటి జాగ్రత్తలతో ఈ కరోనా కట్టడికి వాళ్ళు ఏర్పాటు జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పరిధిలో పిఎస్సి పరిధిలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, రోజు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఎలాంటి సూచనలు జాగ్రత్తలు ఇస్తున్నారు? డైలీ మనం 150 టెస్ట్లు అయినా చేస్తున్నాము, కానీ అప్రాక్సిమేట్లీ 150 టెస్ట్లు చేస్తున్నాము. ఇంకా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మనం మెడిసిన్ కిట్ ఇచ్చి అవైలబుల్ చేసి హౌస్ విజిట్ చేస్తున్నాం. వాళ్ళకి హౌస్ విజిట్ చేసి ప్రైమరీ కాంటాక్ట్స్కి ట్రేస్ చేసి వాళ్ళకి మళ్ళా టెస్టులు నిర్వహిస్తున్నాం. అలాగనే వాళ్ళకు అన్ని జాగ్రత్తలు ప్రోటోకాల్స్ కోవిడ్ ప్రోటోకాల్ పరంగా వాళ్ళు మాస్క్ ధరించాలి, ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఇంకా హ్యాండ్ వాషింగ్ అది చెప్తాం. ఇంకా స్ట్రిక్ట్ హోమ్ ఐసోలేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి చేయాలని చెప్తున్నాం. అంటే ఇప్పటివరకు మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు ఒక 15 రోజుల నుంచి ఎంతమంది పరీక్షలు చేశారు, ఎంతమంది పాజిటివ్ కేసులు వచ్చినాయి, వారికి ఎలాంటి జాగ్రత్తలు ఇచ్చారు, మందులు ఎలా పంపిణీ చేస్తున్నారు? కనీసం ఒక 1500 మెంబర్స్కైనా మనం టెస్ట్ చేసి ఉంటాం లాస్ట్ 15 డేస్లో. ఇంకా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మనం హౌస్ విజిట్ చేసి వాళ్ళకి కిట్స్ ఇచ్చేస్తాం, మెడిసిన్ కిట్స్ ఇస్తాం. ఇంకా అవగాహన పరంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తలు కూడా చెప్తున్నాం. వాహనాలు కానీ మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వాహనాలు పైకి వస్తే వాళ్ళని ఖచ్చితంగా 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము నైట్ కర్ఫ్యూను కూడా విధించింది. 8 గంటలు అంటే ఉదయం తెల్లవారుజామున 9-5 గంటల నుంచి ఏదైనా వ్యాపారాలు నిర్వహించుకున్నా సాయంత్రం రాత్రి మాత్రం 8 గంటల వరకు ఖచ్చితంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 9 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్. కరోనా కల్లోలంతో విజయనగరం అట్టుడికిపోతుంది. రోజురోజుకు సుమారు 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టుల కోసం వేల సంఖ్యలో బాధితులు బారులు తిడుతున్నారు. ఇక ఇప్పటికే జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో కోవిడ్ బెడ్లు ప్రభుత్వం సిద్ధం చేసింది, కానీ ఆక్సిజన్ కొరత మాత్రం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక విజయనగరంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇక విజయనగరం జిల్లాలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రోజుకి యావరేజ్న 500 కేసులు దాటి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ జిల్లాలో గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సమాయత్తమైనట్టుగా చెప్తుంది. ఇప్పటికీ విజయనగరం జిల్లాలో చూసుకుంటే గత 24 గంటల్లో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 45,500 కేసులు అయితే ఇప్పటివరకు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే దాదాపు 1500 మంది వరకు ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ మరొక ఇప్పటికే జిల్లాలో మిమ్స్ హాస్పిటల్తో పాటు ఎంఆర్ హాస్పిటల్, అదేవిధంగా సాయి సూపర్ స్పెషాలిటీ, గాయత్రి, ఎన్ఆర్ఐ హాస్పిటళ్లతో పాటు పార్వతీపురం ఏరియా హాస్పిటల్, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాల్లోనే ఉన్నటువంటి ప్రధానమైన పిహెచ్సిలు కూడా కోవిడ్ ఆసుపత్రులుగా మార్చడం జరిగింది. అక్కడ ఇప్పటికే బెడ్లు కూడా దాదాపు 2500 బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ కేసులు కూడా ఆక్సిజన్ మీద ఆధారపడి ఉన్నట్టుగా కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని చెప్పి కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా మాస్కులు ధరించిన వారికి పోలీసు అధికారులు అయితే అపరాధ రుసుములు కూడా విధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య కోవిడ్ కేసులు ఏవైతే ఉన్నాయో లక్షణాలతో ఉన్నటువంటి వారికి పరీక్షలు చేయడం, చేయడంతో పాటు ఫలితాలు వెల్లడించడం కూడా ఆలస్యం అవుతుంది. కనీసం 3 నుంచి 4 రోజుల ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. దీంతో రోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈలోగా ఎంతమందికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా తక్షణమే ఫలితాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా బాధితులు కూడా కోరుతున్నారు. రోజురోజుకి కరోనా టెస్టులు చేయించేందుకు వేల సంఖ్యలో అయితే
కేంద్రాలకు వచ్చి బోర్లు తీరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా ఆలస్యం అవడం కొంచెం గందరగోళానికి భయాందోళనకి గురి చేస్తున్న పరిస్థితి విజయనగరం జిల్లాలో ఉంది. అయితే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని తక్షణమే ఫలితాలు వెలువడే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రకటించినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అయితే కూడా ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి కూడా రాత్రిపూట రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పాఠశాలలు మూసివేయడం జరిగింది. అయితే 10వ తరగతి అదేవిధంగా ఇంటర్ పరీక్షలు ఇంటర్కు సంబంధించి కూడా కళాశాలలు పాఠశాలలో తెరిచి ఉండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఎక్కువ కేసులు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా వస్తున్న పరిస్థితి విజయనగరం జిల్లాలో మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ ఫలితాలు వెల్లడించడంతో పాటు ఆక్సిజన్ బెడ్లు కూడా సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ఎక్కువ ఐసోలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే గజపతినగరం, సాలూరు, పార్థిపురం, ఎస్కోట పట్టణాల్లో ఎక్కువైతే వ్యాపారస్తులందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అదే సమయంలో ఎక్కువ రద్దీగా ఉండడం కూడా జరుగుతుంది. ఇది కూడా కరోనా వ్యాధి వ్యాప్తికి కొంత కారణంగా చెప్పుకోవచ్చు. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికైనా అప్రమత్తమై మరిన్ని పరీక్షా కేంద్రాలను పెంచడంతో పాటు ముఖ్యంగా ఫలితాలు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్గా విజయనగరంలో వినిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అయితే స్వచ్ఛందంగా ప్రజలు బయటకు తీసుకొని కరోనా నివారణకి ముందుకు రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన పరిస్థితి కల్పిస్తున్న పరిస్థితి విజయనగరంలో ఉంది. అయినప్పటికీ కూడా వ్యాధి తీవ్రత చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. పవర్ టు స్టూడియో.